రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే టీడీపీ లక్ష్యమన్నారు విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని. వైసీపీ పాలనలో ఉద్యోగాలు లేక యువత భవిష్యత్ నాశనమైందన్నారు. జగన్ గులకరాయి డ్రామాను చూసి ప్రజలు చేదరించుకుంటున్నారన్నారు. ప్రజలను మోసం చేయాలని వైసీపీ నేతలు చూస్తున్నారంటున్న కేశినేని చిన్నితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కేశినేని శివనాథ్ చిన్ని గారు పోటీ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే విజయవాడ 3 నియోజకవర్గాలతో పాటు తిరుగురు వరకు కూడా ప్రతి పల్లెలోనూ ప్రతి పట్టణంలో ప్రతి నగరంలో కూడా తిరుగుతూ ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఇప్పటికే కూటమి పార్టీలు అన్నీ కూడా ఆ కూటమి పార్టీ విజయం ఖాయంగా కూడా అన్ని సర్వేలు చెప్తున్న నేపథ్యంలో వైసీపీ అసత్యాలు ప్రచారం చేయడం ప్రారంభించింది. మరోవైపు మొన్న కూటమి తరఫున చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసిన ప్రధానంగా ఏదైతే ఈ పథకాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి వంటి మేనిఫెస్టో రూపంలో తీసుకొచ్చిన అంశంపై కూడా ప్రస్తుతం విస్తృతంగా చర్చ నడుస్తూ ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు గ్రౌండ్ లెవెల్లో ప్రజలు అనుకుంటున్నారు, ఎందుకంటే ఆ కూలీ పనిచేసుకునే వారి నుంచి కోటేశ్వర వరకు అందరినీ కలిసిన శివనాథ్ గారు అసలు వారే అనుకుంటున్నారు అంశంపై మాట్లాడుకు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, గ్రౌండ్ లెవెల్ పల్లెల్లో కూడా ప్రధానంగా తిరుగుతూ ఉన్నారు, ఎట్లా ఉన్నారు క్షేత్రస్థాయి, ఎట్లా ఉంది సార్ పరిస్థితి? క్షేత్రస్థాయిలో గత 6 నెలల నుంచి చూస్తున్నాను, దాదాపు 1 సంవత్సరం నుంచి చూస్తున్నాను. ముందుగా అర్బన్ ప్రాంతం అంతా బ్రహ్మాండంగా ఉండేది, ఇవాళ రూరల్ ప్రాంతంకి వెళ్తే ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో బ్రహ్మాండంగా ఉంది అని బ్రహ్మరథం పడుతున్నారు. బాబు సూపర్ 6 బ్రహ్మాండంగా ఆదరణ లభిస్తుంది, ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఇంకొక నెలలో ముఖ్యమంత్రిగా చూడబోతున్నామని, నెల 4 రోజుల్లో ముఖ్యమంత్రిగా చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ మా పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి, మాకు సంక్షేమం రావాలి, మాకు అభివృద్ధి కావాలి అని కోరికతో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థులను గెలిపించబోతున్నారు. అయితే సార్, ప్రధానంగా చూస్తున్నాం ఈ 5 ఏళ్లలో ఎక్కడ కూడా చాలామంది డిగ్రీలు చేశారు, పీజీలు చేశారు, ఉపాధి లేదు ఉద్యోగ వ్యవస్థలో. మీరు మీ స్థాయిలో మీ కార్పొరేట్ కంపెనీల ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న పరిస్థితి, కానీ ఈనాడు మనకి మీ నియోజకవర్గం చూసుకుంటే, ఎన్టీఆర్ జిల్లా చూసుకుంటే ఎక్కడ కూడా పొట్టచేత వెళ్ళిపోతున్న పరిస్థితి. గ్రౌండ్ లెవెల్లో వారికి ఎందుకు ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకుని మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మీకు గుర్తుండే ఉంటుంది, మా యువనాయకుడు యోగలం పాదయాత్ర అప్పుడు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే 5 ఏళ్లలో మా దగ్గర ఉన్న ముందు కర్తవ్యం అని చెప్పారు. దాంతోపాటు 20 లక్షలు అంటే మేము ఒక్కళ్ళమే ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, ఈ ప్రైవేట్ భాగస్వామ్యంత ఉద్యోగాలు. ఇవాళ ఆ 20 లక్షల ఉద్యోగాల కల్పనలో దృష్టి పెడుతున్నాం. ఇవాళ మా ఎన్ఆర్ఐ టీడీపీ టీం కూడా 1 లక్ష ఉద్యోగాలు వచ్చే 5 సంవత్సరాల్లో ఇవ్వబోతున్నామని వాళ్ళు కూడా మా చుట్టూ మాకు ప్రామిస్ చేశారు. అంటే మొత్తం మీద 20 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చి యువతను పెడదారం పడుతున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగం లేదు, ఒక డిఎస్సి లేదు. ఎప్పుడో ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తాను, ఈ ముఖ్యమంత్రి ఒక్కటి కూడా రిలీజ్ చేయలేదు. మేము రాగానే ముందుగా ప్రప్రథమంగా మెగా డిఎస్సి వదులు ఇది చేయబోతున్నాం. అంతేకాకుండా 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో ఇవ్వబోతున్నాం. అర్హులైన తెల్ల కార్డు వారందరికీ మా పథకాలు అందుతాయి. అది కూడా మేము సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించి పథకాలు అందజేస్తామని తెలియజేస్తున్నాం. అది ప్రజలు కూడా బలంగా నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు. ప్రధాని మోడీ గారు రోడ్ షో ఎక్కడా జరిగిన రీతిలో విజయవాడలో చేయాలనుకుంటున్నాం. ఆ మీటింగ్లో చేసి మోడీ గారికి ఘన స్వాగతం పలికి మోడీ గారి ద్వారా మా రాష్ట్రానికి అందాల్సిన నిధులని ఈ స్వాగతం ద్వారా ఆయన ఆనంద దాంట్లో తెచ్చుకుని మేము మనకి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం. ఇది ముఖ్యంగా చూస్తాను, క్షేత్రస్థాయిలో ప్రజలందరూ కూడా కూటమి పార్టీలు గెలవాలని కోరుకుంటాను. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గతంలో చేసిన అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, అదేవిధంగా ఆ పేద ప్రజల దృష్టిలో పెట్టుకుని విద్యా దీవెన వంటి అనేక పథకాలు, అదేవిధంగా రుణాలు, వడ్డీ లేని రుణాలు వంటి పథకాలు కూడా మరోసారి ప్రజలు గుర్తు చేసుకుంటున్న నేపథ్యంలో రేపు ఎన్నికల్లో తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ, అదేవిధంగా జనసేన పార్టీ అభ్యర్థులు గెలుపు కాదు, కూటమి తరపున చంద్రబాబు నాయుడు సీఎం కావడం ఖాయంగా కూడా కేశినేని శివనాథ్ గారు అభిప్రాయపడతా ఉన్నారు. అదేవిధంగా తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలు, ఈ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేసిన తీరు, యువతను భవిష్యత్తు నాశనం చేసిన తీరు పేరు ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. తప్పకుండా ఆయనకి బుద్ధి చెప్పి ఇంటికి పంపించడం ఖాయంగా కూడా ఆయన అభివర్ణిస్తున్నారు. సాయితో వరప్రసాద్ ఏమైనా జ్యోతి.